పైరసీ మీద ఇంక మీదట గవర్నమెంటే వచ్చి కొన్ని విషయాలు గవర్నమెంట్ తలుచుకుంటే అదే నేను చెప్తాను కదా, మన మాటల్లో చెప్పేది కంటే వాళ్ళ మాటల్లో చెప్పి ఇమీడియట్గా దే కెన్ క్లోజ్ ఇట్. ఇప్పుడు దుబాయ్లో వచ్చి ఫారెన్ సైట్స్ లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫారెన్ సైట్స్ ఉంటే పిల్లలు చూసి చెడిపోతారు. మన దేశంలోనే ప్రతిసారి ఇండస్ట్రీ కోసం మనం పోయి అడుగుతాం, కానీ అది దేనివల్ల వాళ్ళు చేయకూడదు నాకు అర్థం కాలేదు. పైరసీ అనేది 100% పూర్తిగా పక్కన అంటే టోటల్గా అబాలిష్ చేయాలంటే గవర్నమెంట్ మాత్రమే అది చేయగలుగుతాం. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనే ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ ద ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఇన్ ద పవర్ టు కర్బ్ పైరసీ. మేము చేస్తాం, మ్యాక్సిమం చేస్తాం, మ్యాక్సిమం వెబ్సైట్స్ బ్లాక్ చేస్తున్నాం. యాంటీ పైరసీ స్క్వాడ్ వచ్చి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు అబ్బాయి, బట్ ఎండ్ రిజల్ట్ ఇస్ విత్ ద గవర్నమెంట్. పైరసీ ద్వారా చూసిన వాళ్ళు నాకు శత్రువుగా మారే మారకుండా ఉండే వరకు నాకు ప్రాబ్లం లేదు. పైరసీ చేసే వాళ్ళు శత్రువులు కాదు, ఎన్నో డైరెక్ట్ థ్రెట్లు వచ్చాయి. అది అది అలవాటు అయిపోయింది, మా ఇంటి కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఒక ప్రొఫెషన్, కానీ నా సొమ్ము ఇంకొక అతను తీసుకుని డబ్బులు సంపాదించుకుని వచ్చి నేను ఎలా వదులుతాను? నేను ఒక అతను ఇంటికి వెళ్ళి అతని ఇంటికి ఇచ్చిన బంగారం తీసుకెళ్తే అది కరెక్ట్ నేను ఎలా చెప్తాను? అలాగే పైరసీ అనేది మన చెప్పగలుగుతాం, కానీ గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఇది విషయం. బట్ థ్రెట్నింగ్ కాల్స్ వచ్చి నాకు అలవాటు అయిపోయింది. అది ఒకప్పుడు లైక్ మై మామ్ అండ్ డాడ్ యూస్ టు ఫీల్ వెరీ స్కేర్డ్, బట్ వాళ్ళకే వచ్చి అలవాటు అయ్యి సో పెట్రా ఫోన్ పోయింది ఇదే చెప్తున్నారు పెట్టేస్తారు ఇంట్లో, అది మా మామూలు చెప్పారు. నన్ను ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేస్తే నేను ఎందుకు ఎంపీ? ఎలక్షన్కి ఓట్ వేయడానికి రెడీ అవుతున్నాను. ఎలక్షన్కి ఎలక్షన్కి నేను ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని క్యాన్వాసింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇక మీదట ఓటర్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని అదే చెప్తున్నాను. ఇదంతా జరిగినప్పుడు నిజంగా నేను కోరుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను నేను ఎలక్షన్ లో పోయినసారి నేను ఎలక్షన్ స్టూడెంట్ ఎలక్షన్ నన్ను నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఈసారి ఎలక్షన్ నిలబడదంటే ఎలక్షనే రిజెక్ట్ చేశారు, బై ఎలక్షనే క్యాన్సిల్ చేశారు. అది హైలైట్ ఏమంటే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఆ ఎలక్షన్ ఈ టైంలో వద్దు, మాన్సూన్ సీజన్ ఈ టైంలో ఎలక్షన్ జరిపించకూడదు అని చెప్పి నేనేం చేసి బుద్ధి తక్కువ నేను వచ్చి ముందుగానే అనౌన్స్ చేస్తాను. అది నా అలవాటు, సర్ప్రైజ్గా పెట్టుకోండి.